పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు న్యాయంగా గెలిచారని కానీ ప్రస్తుత ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ ను జూదాంధ్రప్రదేశ్ గా మార్చేశారని టీడీపీ మహిళా నేత దివ్యవాణి మండిపడ్డారు. గెలిచిన వారంతా గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. మరి మనము న్యాయంతో గెలిచిన పంచాయతీలతో గెలిచిన వాళ్ళందరికీ కూడా చిత్తశుద్ధితో గ్రామాలు అభివృద్ధి చేయాలని ఈరోజు మన గ్రామాలు చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాటిని జూదాలకి తాకట్టు పెట్టేసి నవ్యాంధ్రప్రదేశ్ ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ నిలదీసి ధైర్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే గత 1.5 ఇయర్ గా మనకి అమరావతి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కరోనా టైంను కూడా లెక్క చేయకుండా వాళ్ళు బాధపడుతూ అనేకమైనటువంటి హింసలను అనుభవిస్తూ వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు అనేక మంది దాన్ని చొచ్చగొట్టాలని వాటిని చంపేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు వీరవనితల్లాగా పోరాడుతూ అవమానాలు భరిస్తున్నటువంటి టైంలో మరలా మరి విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి నినాదంతో మరి విశాఖపట్టణ ప్రజలకు కూడా రోడ్డు మీదకి రావటం అటువంటి పరిస్థితి రావటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి సహోదరులు మరి పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్షతో ఆయన ఉద్యమానికి స్ఫూర్తిగా ఒక పౌరుషంతో చేస్తున్నటువంటి దీక్షను భంగపరిచేటువంటి విధానం మనందరం గమనించాము.